కనీసవేతనం 15,000 రూపాయలు చెల్లిస్తూ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన కార్మికులు. కొనగపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. నేడు మోకాళ్ళ మీద నిలబడి మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎగమటి ఎల్ఆర్ఎడ్డి, గురజాల శ్రీధర్, మధ్యాహ్న భోజన కార్మికులు కవిత, వెంకటలక్ష్మి, బాలమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, పెండింగ్ బిల్లులు వచ్చి లాలి, వచ్చి లాలి, వచ్చి లాలి, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను, పెండింగ్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, గౌరవ విత్తనాలు, గౌరవ విత్తనాలు, గౌరవ విత్తనాలు, అనూరి వంట పాత్రలు, వంట పాత్రలు, వంట గ్యాసు, వంట గ్యాసు, ప్రభుత్వమే, ప్రభుత్వమే.